ప్రియ పాత్రికా విలేకరులందరూ కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు పెట్టినటువంటి ఈ యొక్క విలేకరుల సమావేశం రాజకీయపరమైన ప్రకటనలకు, రాజకీయ ఆరోపణలు ప్రచారోపణలకు పెట్టినటువంటి విలేకరుల సమావేశం కాదు. మీకు తెలుసు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా గత 5 ఏళ్లుగా ఈ నూతన సంవత్సరం దినాన ఎలాంటి సంప్రదాయాల్ని నేను పాటించానో అదే సంప్రదాయాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా పాటిస్తూ ఉన్నా. నూతన సంవత్సరం, ఈ నూతన సంవత్సరం అంటే క్యాలెండర్లో తేదీ మార్పు, కానీ ఆ నూతన సంవత్సరం అని చెప్పని ఆ పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు వృధాగా, ప్రజాధనం వృధా కావడం, పూల పేరుతో, బొకేల పేరుతో, పళ్ళ పేరుతో, కేకుల పేరుతో, టపాసుల పేరుతో, హంగు ఆర్భాటాలతో ఆ యొక్క నూతన సంవత్సర వేడుకలు జరపడం ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ పూలు సాయంత్రానికి వాడిపోతాయి, ఆ యొక్క టపాసులు క్షణాల్లో బూడిదైపోతాయి, దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు, లేదా విందు వినోదాలతోనో వాటితో ఉపయోగం ఉండదు. కానీ క్యాలెండర్లో తేదీ మారే ఈ నూతన సంవత్సరం మనకందరికీ సెంటిమెంటుగా ముందుకు సాగాలంటే ఆ నూతన సంవత్సరం పర్వదినాన ఒక సేవా కార్యక్రమం చేపట్టినట్టయితే అది ఆ సంవత్సరం అంతా కూడా మనకి, మన కుటుంబాలకి మేలు చేస్తుంది అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకండి. గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ సాంప్రదాయాన్ని పాటించానో అదే సాంప్రదాయాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేగా పాటిస్తూ ఉన్నా. ఈరోజు నూతన సంవత్సరం పర్వదినాన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా శ్రేయోభిలాషులకి, నా స్నేహితులకి, నన్ను ఇష్టపడే వ్యక్తులకి, మా పార్టీ నాయకులు కార్యకర్తలకి నేను స్పష్టంగా తేల్చి చెప్పేది ఒక్కటే, ఎవరూ కూడా ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు, ఫ్లెక్సీల పేరుతో డబ్బులు వృధా చేయవద్దు, టపాసులు కాల్చవద్దు, పూలమాలలతో బొకేలతో నన్ను కలిసే ప్రయత్నం చేయవద్దు, పళ్ళు కేకులతో కలిసే ప్రయత్నం చేయవద్దు. నూతన సంవత్సరం హంగు ఆర్భాటాలకు దూరంగా, అట్టహాసాలకు దూరంగా, అనాథలకి, పేదలకి, నిరుపేదలకి అండగా ఉండే సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని చెప్పని అందరినీ కూడా రెండు చేతులు జోడించి ముగుడితాస్త్రాలతో ప్రార్థిస్తూ ఉన్నా. అందులో భాగంగా నేనే స్వయంగా మా పార్టీ మహిళా నాయకురాళ్లతో కలిసి నూతన సంవత్సర రోజు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఏదైతే ఆ యొక్క ప్రసూతి కేంద్రం ఉందో అక్కడ గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకంగా నూతన సంవత్సరం పర్వదినాన జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకి ఆ యొక్క చీర, సారే లేదా రవిక, ఆ పిల్లలకి గుడ్డలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. సొంతంగా నేనే ఈ కార్యక్రమం చేపడుతున్న మా పార్టీ మహిళా నాయకులతో కలిసి. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఉండే నాయకులు కానీ, డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, నన్ను అభిమానించే వ్యక్తులు కానీ అందరూ కూడా మనం చేసేది ఒకటే, ఏదో ఒక రకంగా మీ ఇష్టం వచ్చిన రీతిలో, చలికాలం వచ్చేస్తుంది కాబట్టి పేదవాడికి ఓ దుప్పటి లేదా ఓ అన్నదానం లేదా అనాథాశ్రమంలో శాశ్వతంగా మేలేటట్టు ఒక 2 కుర్చీలు, ఒక ఫ్యాను, ఏదో విధంగా మీ శక్తి కొద్దీ, మీ తృప్తి కొద్దీ, ఎక్కడ ఫ్లెక్స్లు కట్టినా అది నన్ను బాధ పెట్టడం తప్ప సంతోష పెట్టడం కాదు. నాకు మీరు ఫ్లెక్స్లు కడుతున్నారంటే నేను సంతోషపడాలని చెప్పని మీ కోరిక. కానీ రూరల్ నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, నా స్నేహితులారా, కార్యకర్తలారా, శ్రేయోభిలాషులారా, మీ అందరికీ చెప్తున్నా, ఫ్లెక్సీలు కడితేనో, పూలమాలలు వేస్తేనో, బొకేలు ఇస్తేనో, టపాసులు కాలిస్తేనో నేను సంతోషపడను. ఆ రోజు నా పిలుపు మేరకి మీ శక్తి కొద్దీ ఓ పేదవాడికి అన్నం పెట్టినా, ఓ పేదవాడికి ఓ గుడ్డ ఇచ్చినా, ఓ పేదవాడికి ఓ బెడ్షీట్ ఇచ్చినా, ఓ పేదవాడికి ఓ చీర ఇచ్చినా, లేదు శక్తి ఉందనుకుంటే ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఆ యొక్క ఉత్తమ విద్యార్థులకి మీరు సాయం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఏదో రకంగా మీకు నచ్చిన రీతిలో, మీకు తోచిన రీతిలో ఆ నూతన సంవత్సర దినాన్ని ప్రారంభించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. రేపు సాయంత్రం 4:30 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా పార్టీలో చేరినటువంటి బీదా మస్తానరావు గారికి ఆత్మీయ స్వాగత సత్కార కార్యక్రమం ఉంటుంది. బీదా మస్తానరావు గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరికని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎంతో స్వాగతిస్తూ ఉంది. రూరల్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని
మస్తాన్ రావు గారికి ప్రత్యేకంగా పరిచయం చేసి వారందరి ఏదైతే ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రేపు సాయంత్రం 4:30 గంటలకి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బీదా మస్తాన్ రావు గారి ఆత్మీయ స్వాగత సత్కార కార్యక్రమానికి రూరల్ నియోజకవర్గంలో ఉండే ముఖ్య నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు హాజరు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం.